పెద్దలు సేవా తత్పరులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మంచి మనసున్న కందుకూరు ఇన్ఛార్జ్ జింటూరు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వెనుకబడినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం అంటే అందరూ రాయలసీమ గురించి చెప్పుకుంటారు, వలసలు వెళ్లే ప్రాంతం అంటే రాయలసీమ గురించో ఉత్తరాంధ్ర గురించో చెప్పుకుంటారు. కానీ ఆ రాయలసీమ కంటే ఉత్తరాంధ్ర కంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం, వలసలు ఉన్న ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. అటువంటి ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానంటూ, ఉదయగిరి నియోజకవర్గ చరిత్ర గతిని మారుస్తానంటూ తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి రాబోయే 25 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గానికి నాయకుడిగా కాదు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సేవకుడిగా ఉంటానంటూ అమెరికా నుంచి ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా, ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన నియోజకవర్గానికి వచ్చినటువంటి కాకల్ల సురేష్ గారికి, జోష్నా గారికి ఈ రోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ 2 నిమిషాల్లో నేను ముగిస్తాను సమయాభావం వల్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి రావడానికి ఏ మాటలు అయితే చెప్పాడో ఒక్కటన్నా దాన్ని నిలబెట్టుకున్నాడా అనేది మనందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తన అధికారంలోకి రావడానికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని చెప్పాడు. కానీ అవన్నీ గాలి కుదిరేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువతని గంజాయికి డ్రగ్స్ కి బానిసలుగా మార్చి 5,000 కోసం వారంటీలుగా తన పార్టీకి ఊరిగా చేయించుకుంటున్నటువంటి వ్యక్తికి ఏ ఒక్క యువకుడైనా ఓటు 1,000 వచ్చా లేదా అనేది ఇవాళ మీరందరూ ఆలోచించాలి. అదేవిధంగా నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అన్నారు. ఇవాళ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాలలో అబ్దుల్ సలాం అనేటువంటి ఒక ముస్లిం మైనార్టీ కుటుంబం చిన్న పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల వల్ల. వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? అదేవిధంగా మిస్బా అనేటువంటి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డ, పలమనేరుకు సంబంధించినటువంటి ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ చేసినటువంటి తప్పు ఏంటి అంటే తన చదివేటువంటి స్కూల్లో మొదటి ర్యాంకులో వచ్చేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుమార్తె 2వ ర్యాంకులో వచ్చేది. అందుకని ఆ ఆడబిడ్డని వెంటాడి వేధించి తనని స్కూల్ మానిపించి తను ఆత్మహత్య చేసుకునేటువంటి విధంగా చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి దుర్మార్గుడికి మైనార్టీని ఓటు అడిగే హక్కు ఉందా లేదా అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఎస్సీలంటే నా మేనమావలు అంటాడు, అయ్యా మీ పార్టీ ఎమ్మెల్సీ మీ అత్యంత సన్నిహితుడు అనంతబాబు ఒక ఎస్సీ సోదరుని, దళిత సోదరుని అత్యంత పాశవికంగా చంపివేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే శవాన్ని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టేంత నీచమైనటువంటి వ్యక్తికి దళిత సోదరుని ఓటడిగే హక్కు ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ని వెంటాడి వేధించి చంపేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇక బీసీ సోదరుల మీద ప్రేమ వరకపోస్తా ఉంటాడు, జై జగన్ అనేటువంటి ఒకే ఒక్క మాట అనలేదు అనేటువంటి కారణంతో నందం సుబ్బయ్య గారిని ప్రొద్దుటూరులో, అదేవిధంగా చంద్రయ్య గారిని మాచర్లో పీకలు కోసి చంపినటువంటి దుర్మార్గం అనేటువంటి వ్యక్తికి బీసీ సోదరుని ఓటడిగే హక్కు ఉందా అనేది బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. ఇక మహిళలు, అతనికి తెలుగు లేకపోతే మాట్లాడడం సరిగా రాదు కాబట్టి నా అక్క చెమ్మలు అంటాడు, అక్క చెల్లెళ్ళు అనేటువంటి పదాన్ని. అయితే ఆ అక్క చెమ్మల కోసం నేను మద్యపానాన్ని నిషేధం చేస్తానే అన్నాడు. అది గాలి కుదిరేసి రాబోయే 25 సంవత్సరాలు నా రాష్ట్రంలో తాగుబోతులు విపరీతంగా తాగుతారు అని చెప్పి ఆ తాగుబోతుల మీద 25,000 కోట్ల అప్పు తెచ్చినటువంటి నీచమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా రేపల్లెలో ఒక అమర్నాథ్ గౌర్ అనేటువంటి ఒక 9వ తరగతి చదివేటువంటి పిల్లాడు నా అక్కని వేధించొద్దు నా అక్కని ఇబ్బంది పెట్టొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రాధాన్యత పడినందుకు ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి నీచుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తికి మహిళలు ఓటు వేయొచ్చా? మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం భద్రత ఉన్నదా అనేది మహిళా మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రకంగా తాను అధికారంలోకి రావడానికి ఏ వర్గాలు అయితే సహకరించాయో వాళ్ళందరినీ మోసం చేసినటువంటి
దుర్మార్గమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఓడించి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన రాష్ట్రానికి ఒక రాజధాని కట్టుకోగలుగుతాం, ఒక పోలవరం పూర్తి చేసుకోగలుగుతాం, పరిశ్రమలు తీసుకొచ్చుకోగలుగుతాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలోనే ఉండాలి అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ రోజు మన అందరూ ఇక్కడ సమావేశం అవడానికి ఒక కారణం ఉంది. మన మన ప్రాంతాల్లో మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి మనం ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఇక్కడికి వలస వచ్చాం. కానీ మనందరికీ బాధ్యత ఉంది, తన తల్లిని పుట్టిన ఊరిని ఎవరు కూడా మర్చిపోకూడదు. అందుకే మనం ఇక్కడ బాగున్నాం కదా అని మనం ఆలోచించుకుంటే మన రాష్ట్రం మనతో మనతో పాటు చదువుకున్నటువంటి మన స్నేహితులు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని నుంచి బయటపడాలి అంటే మనందరం బాధ్యతగా తీసుకోవాలి. ఎన్నికల రోజు పోయి ఓటు వేయటమే కాదు, దయచేసి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు మీకు కుదిరిన సమయాన్ని మీ మీ ప్రాంతాలకి, మీ గ్రామాలకి కేటాయించి మీరు మీ కుటుంబ సభ్యులు ఓటు వేయడమే కాదు మరో 10 మందితో ఓటు వేపించే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందనేది, చంద్రబాబు నాయుడు గారిని అది ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా మనం ఏం సాధించుకోగలుగుతామనేది మన ప్రాంతాల ప్రజలకు మనందరం కూడా వివరించాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. కాకపోతే ఒక్కటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గురించి మనం, అటువంటి వ్యక్తికి ఎవడైనా ఓటు వేయొచ్చా, ఒక 420 ఒక దొంగ 16 నెలలు జైల్లో చెప్పకూడదు అన్నటువంటి వ్యక్తి అవతలంటే, యువతలున్నటువంటి వ్యక్తి 1000 వాటర్ ప్లాంట్లు గ్రామాలకు ఇచ్చి తన సంతతనాన్ని కోట్లాది రూపాయలు ప్రజలకు పెట్టి లక్షలాది మంది దాహార్తి తీర్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని విమర్శించడానికి ఏమీ లేక బూజులు తిట్టేటువంటి దౌర్భాగ్యానికి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దాకా దిగజారుతున్నారంటే నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాజకీయాలు అవసరం లేదు. కానీ ఆయన సొంతగా చేస్తే 1000 మంది జీవితాలనే మార్చగలరు, అదే రాజకీయాల ద్వారా అయితే 1 లక్షల మంది బతుకులు మార్చొచ్చు, నెల్లూరు పార్లమెంట్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఆయన వాళ్ళు మన ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా ఆయన వ్యాపారం చేసుకుంటూ బాగా సంపాదించుకోనున్నాడు. కానీ నా కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో, అక్కడ ప్రజల సమస్యలు తెచ్చాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారు. ఇక కాకర సురేష్ గారు అయితే 20 సంవత్సరాలుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఆనందంగా ఉన్నటువంటి జీవితాన్ని వదిలి ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానంటూ మనందరం ముందుకు వచ్చాడు. ఈ ముగ్గురితో పాటు నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థుల్ని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్జీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, కాకర సురేష్ గారి నాయకత్వం, ఇంకో నాగేశ్వరరావు గారి నాయకత్వం, జైపూర్ దేశం జోహార్ ఇండియా.